హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అరటిపళ్ళు మరియు అరటి చెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయో వాటితో పాటు అరటిపండ్ల యొక్క పూలు కూడా మన శరీరానికి మంచి ఔషధంగా ఉపయోగపడతాయి దీన్ని అరటిపండు యొక్క హార్ట్గా చెప్పుకుంటారు ఇందులో పొటాషియం కాల్షియం కాపర్ ఫైబర్ ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం మరియు విటమిన్ ఇవి సంపూర్ణంగా ఉంటాయి ఫ్రెండ్స్ మనందరికైతే అరటి పండు తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిసే ఉంటుంది కానీ అరటి చెట్టు యొక్క పూలలో దాగి ఉన్న ఔషధాల గురించి ఎవరికి తెలిసి ఉండదు అరటి పండు యొక్క పూలను లాగా కూడా చేసుకొని తింటారు అది ఎంతో స్వాదిష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది దక్షిణ భారతదేశంలో అన్నం తినే ప్లేట్స్కి బదులు అరటి ఆకులు ఉపయోగిస్తారు ఎందుకంటే అవి ఎంతో స్వచ్ఛమైనవి కనుక ఇవి మన శరీరానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి అరటి చెట్టు యొక్క పూలు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం అరటి చెట్టు యొక్క పూలు మన శరీరంలో రక్తాన్ని సంపూర్ణంగా ఉంచుతుంది ఇవి మన శరీరంలోకి వెళ్ళి శరీరంలో హిమోగ్లోబిన్ని సంపూర్ణంగా ఉంచుతుంది అరటి పండు పూలు వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది అరటి చెట్టు యొక్క పూలను సేవించడం వల్ల అలసట తీరిపోతుంది ఎంతో యాక్టివ్గా ఉంటారు అరటి గెల యొక్క పూలను తిన్నట్లయితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మలబద్ధకం సమస్య వెంటనే తగ్గిపోతుంది అంతేకాకుండా కడుపు నొప్పి సమస్య కడుపులో మంట వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి బ్లడ్లో ఉండే టాక్జిన్స్ని నాశనం చేస్తుంది అంతేకాకుండా అరటి చెట్టు యొక్క పూలను తినడం వల్ల హార్ట్కు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి మహిళలకు అరటి చెట్టు పూలు మంచి ఔషధంగా పనిచేస్తాయి అరటి చెట్టు పూలను పచ్చిగా కానీ లేక కూరలో కానీ చేసుకుని తిన్నట్లయితే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే సమస్య తగ్గుతుంది అంతేకాకుండా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి మరియు పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి సమస్య కూడా రాకుండా ఉంటుంది ఇక మీ శరీరాన్ని ఎంతో హెల్తీగా ఉంచడానికి ఈ పువ్వు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి